Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వారియర్స్ డైరెక్ట్ ఫైట్, చంద్రబాబు పవన్పై తగ్గేదేలే. ఒకరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, మరొకరు అత్యంత ఆదరణ ఉన్న ప్రముఖ సినీ హీరో. ఇద్దరు నేతలకు అధికార పార్టీలోని ఎమ్మెల్యే డైరెక్ట్ ఫైట్కు దిగుతున్నారు. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి అంటూ తొడలు కొడుతున్నారు. కేంద్రంలోని అధికార పార్టీ అధ్యక్షుడైనా సరే తమ పార్టీ గురించి మాట్లాడితే తగ్గేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వేళ తగ్గేదేలే అంటూ ఢీ అంటే ఢీ అంటున్న వీరు ఇప్పుడు జగన్ వారియర్స్గా మారారు. వీరి ధైర్యం వెనుక ఉన్న ధీమా ఏంటి? వైనాట్ 175 సీఎం జగన్ నినాదం. వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం ఖాయమనేది వైసీపీ ధీమా. జగన్ను ఓడించాలనేది ప్రతిపక్ష టీడీపీ జనసేన లక్ష్యం. ఇందుకోసం పొత్తులు దాదాపు ఖాయమయ్యాయి. బీజేపీ సంగతి తేలాల్సి ఉంది. జగన్ను మూడు వైపులా టీడీపీ జనసేన చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు జిల్లాల యాత్ర, లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహియాత్రలో సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరి విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సభల్లోనూ చంద్రబాబును నేరుగా మద్దతుగా నిలుస్తున్న పవన్ పేరు ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావన చేయకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పరోక్షంగా తాను చెప్పదలుచుకున్నది చెబుతున్నారు. కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ కంటే వైసీపీలోని కొందరు నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు సమస్యగా మారారు. రోజా, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొడాలి నాని, వంశీ నేరుగా ఛాలెంజ్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు తమ రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి తమను ఓడించాలని సవాల్ విసురుతున్నారు. పెద్దిరెడ్డిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తానని చంద్రబాబు ఛాలెంజ్ చేస్తే కుప్పంలోనే చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీకి ఇప్పటి వరకు గుడివాడ, గన్నవరంలో అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. చంద్రబాబు పవన్ పైన విమర్శల విషయంలో పేర్ని నాని, కొడాలి నాని, వలభనేని వంశీ ఢీ అంటే ఢీ అంటున్నారు. వారిపైన పోటీకి సిద్ధమంటున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాతి నేతలు వీరి వ్యాఖ్యలకు కౌంటర్ చేస్తున్నా ఆ స్థాయిలో స్పందన కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడలో తొడకొట్టి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన సవాల్ చేశారు. ద్వారంపూడిని ఓడించే బాధ్యత తనదేనని ప్రకటించారు. దీనికి ద్వారంపూడి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కాకినాడలో తనను ఓడించడం పవన్ తరం కాదని, దమ్ముంటే పవన్ తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. పవన్కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని జనసేన నేతలు అంచనా వేయలేదు. కాకినాడ నుంచి పోటీ విషయంలో ఇదే విధంగా పవన్ను ద్వారంపూడికి ఫిక్స్ చేశారు. పవన్ నిర్ణయం కీలకం కానుంది. ప్రతిపక్ష నేతలు జగన్ను టార్గెట్ చేస్తూనే జగన్ టీంలోని నేతలే నేరుగా చంద్రబాబు, పవన్ను ఢీకొడుతున్నారు. సీఎం జగన్ పైన నమ్మకం, వచ్చే ఎన్నికలలో గెలుస్తామనే ధీమాతో ఈ నేతలు ఆ రెండు పార్టీ అధ్యక్షులను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ఈ డైరెక్ట్ ఫైట్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.